ఉండాల్సిందే. మరోవైపు చెప్తూ ఉన్నారు, ప్రతి నియోజకవర్గంలో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పీపీపీ విధానంలో హాస్పిటల్స్ని అభివృద్ధి చేస్తాం, హాస్పిటల్స్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి. సో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది శ్రేయస్కరమ అంటే? అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ అంటే ఏంటి? గవర్నమెంట్. గవర్నమెంట్ పని ఏంటి? ప్రైవేట్ పని ఏంటి? ప్రైవేట్ పనిలో లాభం ఉంటుంది, గవర్నమెంట్ పనిలో లాభం ఉండదు. వీళ్ళిద్దరు కలిస్తే ఏమవుతుంది? లాభం ఉంటుందా ఉండదా? దానికి ఆన్సర్ చెప్పాలి మొదలు. సో గవర్నమెంట్ అంటేనే పబ్లిక్ సర్వీస్, లాభం లాభాపేక్ష గవర్నమెంట్ ఆలోచించదు. ప్రైవేట్ అంటేనే మనం ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎన్ని ఇచ్చినా, ద వెరీ కాన్సెప్ట్ ఆఫ్ ప్రైవేట్ రన్స్ ఆన్ ప్రాఫిట్. ప్రాఫిట్ లేకుండా ప్రైవేట్ ఉండదు, ఉండాలి కూడా. నేను ఇంతకుముందు కూడా వచ్చా, ప్రాఫిట్ వేరు, ప్రాఫిటీరింగ్ వేరు, కామర్స్ వేరు, కమర్షియలైజేషన్ వేరు, ఈ రెండు వేరు వేరు. ప్రాఫిట్ ఉండాల్సింది. ప్రాఫిట్ లేకపోతే వ్యాపారం ఎట్లా నడుస్తుంది? నువ్వు ఒక 10 రూపాయలు పెట్టి, 20 రూపాయలు పెట్టి ఒక ఇడ్లీ బండివాడు తయారు చేస్తే వాడికి 25 రూపాయలు వస్తేనే రేపు నెక్స్ట్ వాడు బతుకుతాడు, వ్యాపారాన్ని పెంచుకోగలుగుతాడు. అందువల్ల ప్రాఫిట్ అనేది, దట్ ఈజ్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ద ప్రైవేట్. ఆ ప్రైవేట్ వాళ్ళని ఎఫిషియెంట్గా నడుపుతున్నదే ప్రాఫిట్. మీ గవర్నమెంట్ల కన్నా ప్రైవేట్లు ఎందుకు ఎఫిషియెంట్గా ఉంటాయి? మీరు కారణం ఏంటి అంటే, గవర్నమెంట్లో వర్క్ కల్చర్ ఉండి అఫీషియల్స్ వ్యక్తులు, ద పీపుల్ మ్యాన్ ద గవర్నమెంట్ ఉన్న చోట వేరు. సాధారణంగా ప్రైవేట్ టెండ్స్ టు బి ఎఫిషియెంట్. ఎందుకు? ప్రైవేట్లో ఆ ప్రాఫిట్ అనే ఇంట్రెస్ట్ని ఎఫిషియెంట్గా నడిపిస్తుంది. సో అందువల్ల ఎవరైనా అది కామన్, మరి ఆ ప్రాఫిట్ మోటివ్తో నడిచే ప్రైవేట్ సెక్టార్ను, ప్రాఫిట్తో సంబంధం లేకుండా నడిచే గవర్నమెంట్ సెక్టార్ను కలిపినప్పుడు ఆ హైబ్రిడ్ ఎలా ఉంటుంది అనేదే క్వశ్చన్. ఆ హైబ్రిడ్ ఆలు టమాటా లాగా కలిస్తే అభ్యంతరం లేదు. పాలకూర టమాటాలా కలిసింది అనుకోండి, ఆరోగ్యానికి ప్రమాదకరం అంటారు మరి పాలకూర టమాటా. సో ఎలా ఉంటుంది మీకు? సో అన్నీ కలవ, ఇప్పుడు ఆలు టమాటా బ్రహ్మాండంగా కలుస్తుంది, కర్రీ చాలా టేస్టీ ఉంటుంది. ఆ టమాటా వంకాయ చాలా బ్రహ్మాండ టేస్ట్ ఉంటుంది. కాకరకాయ టమాటా కలుపు, టేస్ట్ ఉంటుందా? కాకరకాయ టమాటా కలిపి కర్రీ చేయి ఎట్లుంటుందో చూడు. సో కొన్నిటి కొన్ని కలుస్తాయి, దట్ ఇస్ ఎ కాంబినేషన్. మీరు అన్నిటి కలుస్తుందా? ఇప్పుడు దొండకాయ మామిడికాయ కలిపి నువ్వు చట్నీ చేసావనుకోండి, చాలా బాగుంటుంది, చాలామందికి తెలియదు. సో దొండకాయ మీకు రోటి పచ్చల్లో మామిడికాయ కలిపావనుకోండి, దొండకాయ రోటి పచ్చల్లో కాకరకాయ కలిపి ఎట్లుంటుంది? అందువల్ల కొన్ని కలుస్తాయి, కొన్ని కలవాయి. సో కొన్నిటికి నేచురల్గా కలిసే లక్షణం ఉంటుంది, కొన్నిటికి నేచురల్గా కలవని లక్షణం ఉంటుంది. మరి ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ యొక్క బేసిక్ స్పిరిటే వేరు. ఈ రెండు కలిపినప్పుడు లాభమో చూస్తారా, ప్రజాసేవ చూస్తారా? దీనికి ఆన్సర్ ఉండాలి. అందువల్ల అది పీపీపీలో పెట్టారా? పీపీపీ ఇంకో 4వ పి కూడా ఆడేది ఈ మధ్య, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని. సో ఏమవుతుంది, టోల్ గేట్లు చూస్తున్నాం పీపీపీ. ఇవాళ ప్రజలకు ఏమైనా ఆడ ఎంత లాభం వస్తుంది, ఎన్ని 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 కోట్లతో రోడ్ వేసాడు, ఎంత సంపాదించుకుంటున్నాడు, ఇది ఎవరికైనా తెలుసా? కనీసం రియల్ టైం డేటా స్క్రీన్ పైన ఈ టోల్ గేట్ వేస్తానికి ఆ టోల్, ఆ రోడ్ వేసిన ఇన్వెస్టర్ ఇంత ఖర్చు పెట్టాడు, ఇప్పటివరకు ఇంత వచ్చింది, ఇంకా ఇంత రావాలి అని ఒక స్కీమ్ పైన పెట్టమనండి ధైర్యం. అంటే ట్రాన్స్పరెన్సీ ఇన్ బిజినెస్ అంటారు కదా, పారదర్శకత ఉండి పెట్టమనండి. ఇలా అనేక రేట్లు ఇక్కడ టోల్ గేట్స్లో ఒక దోపిడీ జరుగుతుంది. దీనికి గవర్నమెంట్ చెప్పదు, ప్రైవేట్ వాళ్ళు చెప్పరు, రోడ్ ఎంత కేస్తున్నావు, ఎంత టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నామని. సో పీరియాడిక్గా టోల్ ట్యాక్స్ పెరుగుతూనే ఉంటుంది. సో ఎందుకు జరుగుతున్నది ఇది? అందువల్ల అంద వ్యాపారం అంతా ఎథికల్గా జరుగుతుండదు కదా. ఇవాళ ప్రభుత్వం ల్యాండ్ ఇస్తుంది హాస్పిటల్కు, మరి ఆ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఎంత చీప్గా జరుపుతారు? మీకు ఆశ్చర్యం వేస్తుంది తెలుసా, నేను ఈ మధ్య ఒక మిత్రులతో కలిశాను. ఈ మెడికల్ కన్జ్యూమబుల్స్ బిజినెస్ అతను, అతను చెప్తున్నాడు విటమిన్ డి టెస్ట్, వైటమిన్ డి టెస్ట్ పెద్ద హాస్పిటల్కి అయితే వాళ్ళు మెటీరియల్ సప్లై చేస్తారు. ఒక టాప్ కంపెనీ అంటే ప్రపంచంలోనే టాప్ 4 కంపెనీస్కు పనిచేస్తాడు. 75 రూపీస్ రవిశంకర్ విటమిన్ డికి సప్లై చేసే కన్జ్యూమబుల్, చిన్న హాస్పిటల్కి అయితే 150 రూపీస్ దాకా ఉంటుంది. పోనీ మీకు పర్సన్ కాస్టు, రెంటల్స్ అన్నీ వేసుకున్నా 400-500 మీకు తెలుసు ఎంత ఉంటుంది? మినిమం 1200-1500 లేదు విటమిన్ డి టెస్ట్. మీకు ఆశ్చర్యం వేస్తుంది, షుగర్ టెస్ట్ 2 రూపాయలు 3 రూపాయలు, కానీ నీకు ప్రీ లంచ్ పోస్ట్ లంచ్ చెప్పండి 50 రూపాయలు ఉంటుంది. సో మీరు ఏ కన్జ్యూమబుల్ అయినా తీసుకోండి, టెస్ట్కు వాస్తవంగా అయ్యే ఖర్చుకు చాలా తేడా ఉంటుంది. అందుకే మీరు గమనించండి, 4 డయాగ్నోస్టిక్ సెంటర్లు పోండి, 4 రకాల రేట్లు ఉంటాయి. సో సేమ్ ఉండాలి కదా, టెస్ట్కు ఒకటే ఖర్చు అయితే
ఒక దగ్గర ఏమో మీకు హెచ్బి ఏమన్సి, ఓ దగ్గర 400 చేస్తారు, ఓ దగ్గర 800 చేస్తారు, ఎందుకు చేస్తారు? లిపిడ్ ప్రొఫైల్ ఒకటే రేట్ ఎందుకు ఉండదు? అంటే ఎందుకు వ్యారీ అవుతుంది? సేమ్ టెస్ట్ కదా, సేమ్ మెటీరియల్ కదా, సేమ్ మిషన్ కదా, సో ఎందుకు వ్యారీ అవుతుంది? ఇది ఎథికల్? సో అందువల్ల ఇవాళ మీకు ఒక డయాగ్నాస్టిక్ టెస్ట్కి అయ్యే కాస్ట్ ఎంత, ప్రజల నుంచి మీరు వసూలు చేస్తున్న డబ్బు ఎంత, ఏ పెద్ద హాస్పిటల్స్ నుంచి చెప్పమనండి. సో ఒక బెడ్కి అయ్యే ఖర్చు ఎంత, బెడ్ మీద వసూలు చేస్తున్నది ఎంత చెప్పమనండి. సో అందువల్ల ఈ రెండు పరస్పర విరుద్ధమైనవి. కోవిడ్ టైంలో మాకు అనుభవం, మా సొంత చిన్నమ్మను ఒక కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పిస్తే 20 లక్షలు అయింది, ఆమె బతకలే. మా మిస్సెస్ వాళ్ళ చిన్నమ్మను వరంగల్లో మా ఎంజీఎం హాస్పిటల్లో చేర్పించాం, పైసా ఖర్చు కాలే ఆమె బతికింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? సో అందువల్ల మనకు అర్థం కావాల్సింది అంటే పబ్లిక్ ప్రైవేట్ కలుపుతావా, ఇవన్నీ కలుపుతావా కాదు. పబ్లిక్ ఏం దక్కుతుంది, పబ్లిక్ ప్రైవేట్లో పబ్లిక్ ఏం దక్కుతుంది, ప్రైవేట్కి ఏం దక్కుతుంది? పబ్లిక్కు సరసమైన ధరలకు హెల్త్ కేర్ ఉండాలి, ఉచితంగా హెల్త్ కేర్ ఉండాలి, న్యాయంగా హెల్త్ రైట్ టు హెల్త్ ఇస్ అ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్, ఇస్ అ ఫండమెంటల్ రైట్. పోనీ ఎఫోర్డబుల్ చేయగలిగే వాళ్ళకి అట్లీస్ట్ రీజనబుల్ ప్రైసెస్లో ఉండాలి. ఇలా రీజనబుల్ ప్రైసెస్లో హెల్త్ కేర్ ఉందా? ఇలా ప్రైవేట్ హెల్త్ కేర్లో మనం ఎంటర్ అయితే భయమేస్తుంది. లక్ష ఒక 2 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయితే లక్షల రూపాయల పైన అవుతుంది. ఇలా సామాన్య ప్రజలకు ఇది ఎంత భారంగా ఉంది. మరి ఆ ప్రైవేట్ హెల్త్ కేర్నే రెగ్యులేట్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి మీరు ల్యాండ్ ఇచ్చి ఇంకా అన్ని ఇచ్చి అప్పుడు వాళ్ళ మీద ఎవరు రెగ్యులేట్ చేయాలి? ఇప్పుడు మీరు ఆ రెగ్యులేషన్ బాధ్యత ఇవ్వండి. సో మార్కెట్ రెగ్యులేట్ చేయలేకపోతుంది. ఇలా మార్కెట్ రెగ్యులేట్ చేయాలి నార్మల్గా అయితే, కానీ మార్కెట్ రెగ్యులేట్ చేయగలుగుతుందా? టాప్ కార్పొరేట్ హాస్పిటల్ నువ్వు ఎల్లవైనా లక్షల అవుతుంది బిల్లు. సో మార్కెట్ రెగ్యులేట్ చేయనప్పుడు గవర్నమెంట్ రెగ్యులేట్ చేయదు, ఎవరు రెగ్యులేట్ చేయాలి? సో అందువల్ల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మంచి ఆలోచనే. ప్రభుత్వం చేయలేకపోతున్నది కనుక ప్రభుత్వము ప్రైవేటు చెరువు చేయేస్తే థిరిటికలీ కరెక్ట్, కానీ ప్రాక్టికల్గా ఎలా జరుగుతుంది? ప్రభుత్వ వనరులను ప్రైవేట్ వాళ్ళు వాడుకోవడానికి మనకు వస్తుంది. సో ఏం జరుగుతుంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మనకు అనుభవంలో నాకు మోడల్ చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు కాన్స్టిట్యున్సీకి ఒక పీపీపీ హాస్పిటల్, షో మీ 1 PPP హాస్పిటల్ దేశం మొత్తం మీద విచ్ ఈజ్ ప్రొవైడింగ్ హెల్త్ కేర్ అట్ ఎ రీజనబుల్ ప్రైస్, చౌకగా ప్రజలకు అందిస్తున్న ఏదైనా ట్రస్ట్ హాస్పిటలు లేదా ఏదైనా ఒక అంటే లాభాపేక్ష లేకుండా ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉన్న చోట వేరు. అలాంటి వాటికి మీరు సహకరించినా కొంత అర్థం ఉంటుంది. కొన్ని హాస్పిటల్ ట్రస్ట్లు ఉంటాయి, వాళ్ళు ఏమీ డబ్బులు ఆశించకుండా చేస్తారు. సో అలాంటి హాస్పిటల్స్ ఉన్న చోట ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ప్యూర్ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు చేసేది వ్యాపారం, వీళ్ళు చేసేది ప్రజాసేవ, రెండిట్లు కలుస్తాయి. వ్యాపారం ఎథికల్గా చేయగలిగితే చాలు, వ్యాపారం రీజనబుల్ ప్రాఫిట్తో చేయగలుగుతారు, ప్రాఫిట్ అద్దని కాదు. వ్యాపారమే అనెథికల్గా జరుగుతుంది అన్నది ఆవేదన కదా. అందువల్ల ఇంకో ఈ మోడల్ ఉంది, ఇంకో ఈ పీపీపీలు పెట్టడం వల్ల ప్రజలకు ఈ మేలు జరిగింది, ప్రభుత్వ ఆసుపత్రి కన్నా మేలు జరిగింది అని చూపెడితే మనం ఆహ్వానించుదాం. ఐడియాలజికల్ డాగ్మాటిజం అవసరం లేదు, ప్రధానికి సైద్ధాంతిక పైత్యమే అవసరం లేదు. అల్టిమేట్గా ప్రజలకు లాభం అవుతుందా లేదా అనేది. సో డెఫినెట్గా విశాఖపట్నంలో ఉన్న కింగ్ జార్జ్ హాస్పిటల్ లేదు ఇంకో హాస్పిటల్తో కంపేర్ చేసి కింగ్ జార్జ్ గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటున్నా, గుర్తున్నంత వరకు కేజీహెచ్ గవర్నమెంట్ కదా. ఎస్ సార్. సో ఒక గవర్నమెంట్ హాస్పిటల్తో మీరు కంపేర్ చేసి బెటర్ క్వాలిటీ మీరు ఒక పీపీపీ హాస్పిటల్ పెట్టి ఇవి ఇచ్చారనుకోండి, వాట్ ఈజ్ రాంగ్? గవర్నమెంట్ అయితే ప్రైవేట్ అయితే. సో అల్టిమేట్గా ద క్యాట్ మే బి బ్లాక్ ఆర్ వైట్, ఇట్ షుడ్ క్యాట్ ద మై పిల్లి నల్లదా తెలియదు కదా, ఎలకని పట్టాలి. సో నాకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవల కన్నా చౌకగా మెరుగ్గా వైద్య చౌకగా ఉండదు, ఎట్లాగో వైద్య ప్రభుత్వానికి వచ్చింది, కనీసం మెరుగ్గా సరసమైన ధరలకైనా హెల్త్ కేర్ ఇవ్వగలుగుతారు. అది కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్. కాన్స్టిట్యున్సీ లెవెల్ అంటే సామాన్యులు వస్తారు, పేదలు వస్తారు, మరి వాళ్ళు ఆ భారం మోయగలరా, వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది? లెట్ దెర్ బి సమ్ మోడల్, సమ్ బ్లూ ప్రింట్. ఇంకో ఈ పీపీపీ హాస్పిటల్లో బ్లడ్ షుగర్ టెస్ట్ 10 రూపాయలు చేస్తాం పెట్టమనండి, ఇంకో ఈ ఇక్కడ ఎక్స్రే 25 రూపాయలు చేస్తాం, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, విటమిన్ డి టెస్ట్ 200 రూపాయలు చేస్తాం పెట్టమనండి, పరిమితం వీల్ వెల్కమ్ ఇట్. సో ప్రభుత్వమే అన్ని చేయాలి అంటే ప్రభుత్వానికి కెపాసిటీ ఉండాలి. ప్రభుత్వం ఆసుపత్రులు అనేది ఫస్ట్ ఆప్షన్. పోనీయండి ప్రభుత్వ ఆసుపత్రులు కొన్ని పెట్టారు, ఇంకొన్ని పెట్టడానికి డబ్బులు లేవు, కానీ పీపీపీలో పెట్టి బయట ప్రైవేట్ హాస్పిటల్లో ఉండే దానికన్నా బెటర్ సర్వీసెస్ చాలా సరసమైన ధరలకు ఇస్తాను అన్న చెప్పండి. సో వాట్ ఈస్ ద బ్లూ ప్రింట్?